అని చెప్పి కమింగ్ సూన్ అని ఊరిస్తున్నాడు. ఎప్పుడు వస్తుంది రత్నం? జాతిరత్నాలు మీరు అందుకు అడగాలి. ఏంటి నేను అడుగుతా ఫోన్ చేసి ఇప్పుడు చూద్దాం ఏమంటాడు మరి. అంటే నాకైతే చూద్దాము ఏంది అది అన్నాడు మరి. బట్ ఇక కేవీ అనుదీప్ కాదు, ప్రెషర్ కుక్కర్ మళ్ళీ ఎప్పుడు విజిల్ వస్తున్నాను ఈగర్లీ వెయిట్ చేసి. ఏ ఆ రోజులు పోయినాయి, అందరు ఇప్పుడు రైస్ కుక్కర్ ఆడుతున్నారు. పార్ట్ 2 లో పెట్టండి అది రైస్ కుక్కర్. అదే అడుగుతా నేను ఇప్పుడే అడుగుతా ఫోన్ ఎత్తితే సార్ ఆడియో వస్తుందా మీకు దీనికి? మామ ఇక్కడ అపర్ణ గారు అని చాలా పెద్ద యాంకర్ ఉన్నారు, అదే సువర్ణ గారు అని చాలా పెద్ద యాంకర్ ఉన్నారు మామ, వాళ్ళు పార్ట్ 2 ఎప్పుడని అడుగుతున్నారు. సో వాళ్ళు చెప్పేదాకా నన్ను వదిలేటట్లు లేరు ఇప్పుడు. ఆల్రెడీ నా సావ నేను చేస్తాను, నీకు ఎందుకని చెప్పినా కూడా వింటలేరు వాళ్ళు. మేము కరెక్ట్ గా దిల్ రాజు గారి పాత ఆఫీస్ లో ఉన్నాము. అవునా, తినండి మంచి తినండి, నన్ను వదిలేసి తినండి బాగా సార్. సరే ఇప్పుడు అనుదీప్ గారు ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నా అడుగుతారు మామ? 10 లక్షల పైనే అంట బేసికల్లీ. కాదు అనుదీప్ గారు 3-4 ఇయర్స్ అంటే నెక్స్ట్ ఎన్ని పాండమిక్ రావాలి, ఎన్ని వైరస్లు రావాలి, మీరు అప్పటిదాకా మేము ఎలా ఆగుతామండి? ఆయన జింకో, నాకు తెలుసు దీనికి ఆన్సర్ ఏంటంటే జింకో బిట్ వేసుకొని కూర్చోండి మేము వచ్చినప్పుడు చూడండి అంటాడు బేసిక్గా, నాకు తెలుసు. కాదు పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, త్వరగా అయితే తీస్తారు కదా మళ్ళీ సేమ్ క్యారెక్టర్స్. ఓకే అంటే 3-4 ఇయర్స్ వరకు కాగలా? 3-4 ఇయర్స్ వరకు కాగాల్సిందే అంటారా? కాదు అనుదీప్ గారు, మీరు ఫస్ట్ పార్ట్ 1 లో మాకు ప్రెషర్ కుక్కర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమైనా మారుతుందా, అంటే ప్రొడక్ట్స్ ఏమైనా మారుతాయా? రైస్ కుక్కర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఈసారి? చేశానండి, మీరు చెప్పులు ఎప్పుడు వేసుకుంటారండి? పరువు తీసారు మళ్ళీ అపర్ణ, వీళ్ళందరి పేరు మీ గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు కదా, జ్యోతి అపర్ణ దివ్య, నా పేరు తప్పితే అన్ని పేర్లు వస్తున్నాయి. ఇంకొద్దు చాలు బాబు. అదే నువ్వు కాళ్ళ నొప్పి వస్తుందంటే డోలో 650 వేసుకోమన్నా చూడాలి.